Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జగన్ను ఆ మాట అని చంద్రబాబు పవన్ గట్టిగా చంపలేసుకున్నారా? ఆంధ్రప్రదేశ్ మరో శ్రీలంకలా అయిపోతోందని ఆ మధ్య చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఎల్లో మీడియా చేసిన గోళ అందరూ చూశారు. జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్ల రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోతోందని నానా గోళ చేశారు. శ్రీలంకతో ఏపీని పోల్చుతూ ఎల్లో మీడియా ప్రతిరోజు కథనాలు వండి వార్చేశారు. శ్రీలంక పరిస్థితులపై ప్రత్యేకమైన కథనాలను అచ్చేశారు, డిబేట్లు పెట్టారు. చంద్రబాబు ఒకవైపు, పవన్ మరోవైపు రాష్ట్రంలో పర్యటించి జగన్పై దుమ్మెత్తిపోశారు. వీళ్లు బురద చల్లేయటమే కాకుండా నిపుణుల పేరుతో ఎవరెవరినో పట్టుకుని మాట్లాడించారు. సీన్ కట్ చేస్తే టీడీపీ అధికారులకు వస్తే ఇప్పటికన్నా సంక్షేమ పథకాలు మరింతగా అమలు చేస్తామని చంద్రబాబు హామీల మీద హామీలు గుప్పిస్తున్నారు. రాజమండ్రిలో జరిగిన మహానాడు సందర్భంగా మినీ మేనిఫెస్టోను కూడా ప్రకటించారు. అందులో అంతా సంక్షేమ పథకాల హామీలే ఉన్నాయి. తాజాగా ఉత్తరాంధ్రలో వారాహి యాత్ర చేస్తున్న పవన్ మాట్లాడుతూ, జగన్ ఓడిపోయినంత మాత్రాన సంక్షేమ పథకాలేవి ఆగిపోవని అన్నారు. జగన్ ఓడిపోతే సంక్షేమ పథకాలు నిలిచిపోతాయేమోననే భయం వద్దని లబ్ధిదారులకు భరోసా ఇచ్చారు. ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా ఆపమని, పైగా జాతీయ నాయకుల పేర్లతో మరిన్ని కొత్త పథకాలను అమలు చేస్తామని హామీ ఇచ్చారు. జగన్ సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఉంటే ఏపీ శ్రీలంకలాగా అయిపోతోందని గోల చేసిన చంద్రబాబు, పవన్ ఇప్పుడు అమలవుతున్న సంక్షేమ పథకాల కన్నా మరింత ఎక్కువగా అమలు చేస్తామని ఎలా చెబుతున్నారు? సంక్షేమ పథకాలను వాళ్లు అమలు చేస్తే ఏపీ శ్రీలంకలా అయిపోదా? ఇక్కడే వాళ్ల ఆరోపణల్లోనే డొల్లతనం బయటపడింది. ఇంతకాలం జగన్పై తాము చేసిన ఆరోపణలు, విమర్శలన్నీ తప్పుడువని అంగీకరించినట్లయింది. పథకాల అమలు విషయంలో ఇద్దరూ యూటర్న్ తీసుకుని చంపలేసుకున్నారు. మరి తప్పుడు కథనాలు అచ్చేసినందుకు ఎల్లో మీడియా ఎప్పుడు చంపలేసుకుంటుందో చూడాలి. ఇంతకీ వీళ్ళు యూటర్న్ తీసుకోవడానికి కారణం ఏంటి? గ్రౌండ్ లెవెల్ నుండి అందిన ఫీడ్బ్యాకే. సంక్షేమ పథకాలపై చంద్రబాబు, పవన్ చేసిన ఆరోపణలు, విమర్శల కారణంగా పథకాల లబ్ధిదారుల్లో అభద్రత మొదలైందట. వీళ్ళు అధికారంలోకి వస్తే పథకాలన్నింటినీ నిలిపివేస్తారనే భయం పెరిగిపోతోందట. ఈ విషయాన్ని చాలా ఆలస్యంగా గ్రహించిన అధినేతలిద్దరూ వెంటనే యూటర్న్ తీసుకున్నారట.